మరి ఉత్తరించుద్దాం అండి. అలాగే బెంగళూరు నుంచి దీపిక రాస్తున్నారు. పెళ్లికి ముందు నుంచి ఆంజనేయ స్వామి ఆరాధన చేసే అలవాటు ఉన్న స్త్రీలు పురుషులు పెళ్ళైతే చేయకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిరభ్యంతరంగా చేయొచ్చండి, ఏ సందేహము లేదు. పెళ్లి కాకముందు ఒక దైవం, పెళ్లి అయిన తర్వాత ఒక దైవం అంటూ ఉండదు. వారి వారి నక్షత్రాలను అనుసరించి ప్రత్యేకంగా దేవుడు ఒక్కడే దైవము అని చెప్పాలి. ఆ ఒక్కటే అయినటువంటి దైవానికి విభిన్నమైనటువంటి కోణాలలో విభిన్నమైన నామాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క జాతకాన్ని, నక్షత్రాన్ని, స్వరూపాన్ని, స్వభావాన్ని అనుసరించి ఇష్ట దైవం అన్న పేరుతో అర్చనలు చేస్తూ ఉంటారు. మూలా నక్షత్రం వాళ్ళు ఉన్నారు, ఆ నక్షత్రానికి గణపతి చెప్పబడినటువంటి దైవం అవుతున్నాడు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఉన్నారు, ఆ నక్షత్రానికి ఈశ్వరుడు చెప్పబడిన దైవం అవుతున్నాడు. అలాగే శ్రవణ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రానికి శ్రీమన్నారాయణమూర్తి చెప్పబడిన దైవం అవుతున్నాడు. ఇలాగ నక్షత్రాలు తెలుసుకుని చేస్తే మరీ మంచిది. తెలవకపోయినా కూడా వారి వారి అభిరుచుల మేరకు ఆంజనేయ స్వామి వారికి వివాహం అయిన తర్వాత అర్చనలు చేయకూడదు అనడం ఎంతమాత్రము సరికాదండి. పౌరాణిక ప్రపంచంలో ఆంజనేయ స్వామి వారికి కూడా వివాహమైనట్లుగా వృత్తాంతాలున్నాయి. సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. కనుక వివాహం కాకంటే పూర్వం వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా కూడా ఆంజనేయ స్వామి వారిని ఇష్టదైవంగా మనసులో నిలుపుకుని అర్చన చేసేటటువంటి వారు వివాహం అయిన తర్వాత కూడా తప్పకుండా నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా ఆ ఇష్టదైవం ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయవచ్చు. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగద, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేదు. స్మరణ మాత్ర సంతుష్టాయ. కోరుకున్నవన్నీ కూడా కేవలం హం అన్న శబ్దం అనగానే 12 సార్లు హం అంటే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు ఆయన. అటువంటి స్వామిని నమ్ముకున్న వాళ్ళు వివాహానికి ముహూర్తం నమ్ముకుంటే చాలా గొప్ప, వివాహం తర్వాత కూడా మరింత గొప్ప. ఏ అభ్యంతరం లేదు, నిర్మోహమాటంగా అర్చన చేసుకోవచ్చు. ఇది సమాధానం.